కే రంగారావు గారు చాలా విశేషాలు చెప్పారు. వారు పిఎన్పి ప్యారబ్యాసు షేర్ ఖాన్ ఆ విశేషం చెప్పాడా చెప్పాడా అంటే మీరు ఎవరు వినలేదన్నమాట. చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు అంటే ఇట్లా చెప్పలేదా? ఓకే. రంగారావు గారు ఒక 9 మంత్స్ బ్యాక్ వారి యొక్క కంపెనీలో హీ రిసీవ్డ్ ఈమెయిల్ ఫ్రమ్ షేర్ ఖాన్ పిఎన్పి ప్యారబ్యాసు ఫ్రాన్స్ అనుకుంటాను, ఫ్రెంచ్ కంపెనీ. ఆ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి అంటే, మన కంపెనీలో పనిచేస్తూ ఎవరైనా స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారా, స్వచ్ఛంద సంస్థలు బాగా పనిచేస్తున్నవైతే మాకు సమాచారం ఇవ్వండి, మేము కాస్త సహాయం చేస్తాము అని ఒక మెసేజ్ వచ్చింది. ఆసియా పసిఫిక్ రీజన్లో నుంచి 300-400 ఎంట్రీస్ వచ్చాయి దానికి, ఆసియా ఖండ వ్యాప్తంగా. దాంట్లో ఎవల్యూషన్ కమిటీ 72 సంస్థల్ని ఎన్నిక చేసింది. వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు అని కంపెనీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎన్జిఓలు వీళ్ళన్నీ. అయితే ఆ ఎన్జిఓలలో 72 ఎన్జిఓలలో ఏషియా పసిఫిక్ రీజన్లో అభయ ఫౌండేషన్ ఒకటిగా నిలిచింది 72 లిస్టులో. బిఎన్పి ప్యారబ్యాసు షేర్ ఖాన్ సెక్యూరిటీస్ వాళ్ళు 4000 యూరోస్ ఫారిన్ కరెన్సీ అభయ ఫౌండేషన్కి అందజేశారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 72 సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో ఏ సంస్థ బాగుంది, మీరు ఎన్నిక చేస్తారా అని మళ్ళీ ఒక మెసేజ్ లింక్ ఇచ్చారు. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఆసియా పసిఫిక్లో ఎన్నిక చేసిన 72 సంస్థలలో మళ్ళీ రెండోసారి అభయ ఫౌండేషన్ మొదటి స్థానంలో నిలిచింది. నిలవడమే కాదు, మళ్ళీ 4000 యూరోస్ ఆ సంస్థ వాళ్ళు ఇచ్చారు. ఒక ఫ్రెంచ్ కంపెనీ మన సంస్థ కార్యక్రమాలు చూడటం కాకుండా ఆ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఇలా ఎంగేజ్ అవ్వడము అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం. వాళ్ళకి డబ్బులు లక్షలు సంపాదించే వాళ్ళు 100 లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. లక్షల కోసం సంపాదించే వాళ్ళు కూడా, లక్షల కోసం బతికే వాళ్ళు కనపడటం లేదు ఈ దేశంలో. కానీ లక్షల కోసం బతుకుతూ ఒక పక్క తన యొక్క జీవితాన్ని, జీతాన్ని, జీవాన్ని సమాజ సేవకు అంకితం చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన వ్యక్తి మొత్తమసు రంగారావు గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అభయ. లెట్స్ ఆల్ గివ్ ఎ థంపింగ్ క్లాప్ ఫర్ సచ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. ఇక మా రంగారావు గారి వైఫ్ అంటే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను, మీరు అన్నదా భావించకండి. రంగారావు గారి వైఫ్ కృష్ణ రంగారావు, ఈవిడ ఎప్పుడో టైంపాస్ కోసం ఇంట్లో పెళ్లి కాకముందు కుట్టు పని, చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్లో ఉన్నందరికీ కూడా టైలరింగ్ మెహందీ నేర్పించేది. ఆ తల్లిలో మొదలైన ఈ సంకల్పం బలం ఎంత ఉంది అంటే, 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ చిన్న వ్యాపకం కాస్త ఒక ఉద్యమములాగా మారిపోయి అభయ ఫౌండేషన్ సంస్థ ద్వారా 6 రాష్ట్రాలలో ఇప్పటికీ 8000 మంది మహిళామ తల్లులకి అద్భుతమైనటువంటి వ్యవహారము, వ్యాపారము, వాణిజ్యము, సంస్కారము నేర్పించినటువంటి మహిళా సాధికారత కార్యక్రమానికి నాందిగా నిలిచింది శ్రీమతి కృష్ణవేణి రంగారావు. వీళ్ళిద్దరూ కూడా అభయకి అద్భుతమైనటువంటి ఈ పుష్కర కాలంలో 12 ఏళ్ల కాలంలో ఎవరినైనా తలుచుకోవాలి, ప్రాతస్మరణీయం చేసుకోవాలి ఈ సంస్థలో అంటే, ఐ షుడ్ సే విత్ ఆల్ మై హార్ట్ దట్ వెణి అండ్ రంగారావు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ అభయ ఫౌండేషన్. లెట్స్ ఆల్ గివ్ ఎ థంపింగ్ క్లాప్. వై వి డూ సో, ఈ క్లాప్స్లో అందరు గుర్తుపెట్టుకోండి, 2 చేతులు కలిపితే క్లాప్, 2 చేతులు కలిపితే క్లాప్, 1 చేత్తో కొడితే స్లాప్ కదా, టీచర్స్ బాగా తెలుసు. 2 చేతులతో కొడితే క్లాప్, ఇది కొట్టండి క్లాప్, స్లాప్ కొట్టకండి, స్లాప్ కొట్టకండి. క్లాప్ లేకుండా, స్లాప్ లేకుండా ఉంటే జీవితం ఫ్లాప్ అయిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు.
Let us not become flap in the life. Let us be clap for somebody. Let us be clap for this state. Let us be clap for the community. Let us be clap for the country outside. Let the world look at this Abhya Foundation. This is a clap for the country. Enu telusukovali alanti adbhutamaina vyaktulu vyaktitvalu meeku parichayam avutaru next 1 hour lo kuda 2 hours lo kuda idi cheptu unte eppudo oka chinna appai degree poorthayi ఎంసీఏలో 186వ ర్యాంక్ తెచ్చుకొని 5000 రూపాయలు ఆర్థిక వనరులు లేక సెంట్రల్ యూనివర్సిటీలో ఏం చేయాలో తోచక వాళ్ళ టీచర్కి కనెక్ట్ అవుతే కాకినాడలో వాళ్ళ టీచరు అభయ ఫౌండేషన్కి ఈ అబ్బాయిని పరిచయం చేసింది 12 ఏళ్ల క్రితం. టుడే దిస్ బాయ్ హ్యాస్ గ్రోన్ అప్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్ఫార్మ్డ్ హ్యూమన్ బీయింగ్. చక్కగా అద్భుతమైనటువంటి ఆ ఉద్యోగం చేస్తూ రాత్రింబవళ్ళు పనిచేసినా సరే ఉద్యోగంలో వారానికి ఒక్కరోజు వారానికి రోజుకి 2 గంటలు అభయ సంస్థ కోసం వెచ్చిస్తూ ఈ అబ్బాయి ఈరోజు ఎదిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ బికేమ్ ద ట్రస్టీ అండ్ సెక్రటరీ ఆఫ్ అభయ ఫౌండేషన్ కేఎస్వి శివకృష్ణ ఎంసీఏ. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ శివకృష్ణ టు ప్రొవైడ్ ద ఇన్సైట్స్ ఆఫ్ 12 మంత్స్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ అభయ ఫౌండేషన్. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసీ ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసీని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసీ మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసీ యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసీ.